నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను రితు బుల్టెల్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరెన్సీ నోట్లపై శివాజీ బొమ్మ బాగుందంటూ బీజేపీ నేత ట్వీట్ పట్టాలు తప్పిన బోకిలను ఏడ్చుకెళ్లిన గూడ్స్ రైలు బెంబేలెత్తిన జనం కరోనా నోటి టీకా పంపిణీని మొదలుపెట్టిన చైనా ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ ఆ నలుగురు ఎమ్మెల్యేలను అభినందించిన కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షణ బయటపెట్టిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి గణేశుడి ఫోటోలు ముద్రించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే ఈ విషయంపై తాజాగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత ఉగ్ర స్పందించారు నోట్లపైన మిగతా వారి కంటే మరాఠా పోరాట యోధుడు శివాజీ చక్రవర్తి ఫోటోనే బాగుంటుందని ట్వీట్ చేశారు ఈ మేరకు 200 రూపాయల నోటుపై శివాజీ బొమ్మ ఉన్న ఫోటోను ట్విట్టర్లో పెట్టారు बीजेपी लीडर कांकपल्ली एमएलए नितीश राणे ट्वीट अंतकुमुंदु केजरीवाल डिमांड पै उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ सहा पलुवुरु बीजेपी नेतलु स्पंदिंचारु गुजरात असेंब्ली एन्निकलनु दृष्टिलो पेट्टुकोनि आम आदमी पार्टी चीफ आडुतुन्न नाटकमनि मंडिपड्डारु तन पालन वैफल्यालनु कप्पिपुच्चुकोवडानिकि ढिल्ली प्रजलनु तप्पुदोव पट्टिंचडानिकि ई प्रतिपादन तीसुकोच्चारनि केजरीवाल पै विमर्शलु गुप्पिंचारु तनपै तन पार्टी पै उन्न हिंदू व्यतिरेक मुद्रनु चेरपेसुकोवडानिकि केजरीवाल आडुतुन्न नाटकमनि आरोपिंचारु राम मंदिर निर्माणानिकि अड्डु चेप्पिन केजरीवाल इप्पुडु कोत्त मुसुगु तोडुक्कोनि हिंदूलनु मब्बुपेट्टेंदुकु प्रयत्निस्तुन्नारनि ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ విమర్శించారు బీహార్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలు 53 వ్యాగన్లు చెల్లాచెదురయ్యాయి దీంతో పలు రైళ్లు రాకపోకలకు గంటల పాటు అంతరాయం ఏర్పడింది 58 వ్యాగన్లతో బొగ్గు లోడుతో ధన్బాద్ డివిజన్లోని గయా కొడెర్మా మార్గంలో ప్రయాణిస్తున్న రైలు గురుపా రైల్వే స్టేషన్లోనే నిన్న తెల్లవారుజామున 6:24 పట్టాలు తప్పింది బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పిన వ్యాగన్లను రైలు ఈడ్చుకుపోయింది వ్యాగన్లు ట్రాక్ వెంబడి చెల్లాచెదురుగా పడ్డాయి పట్టాలు తప్పిన వాగన్లను పెద్ద శబ్దంతో రైలు ఈడ్చుకుపోతుండడాన్ని చూసి జనం భయభ్రాంతిలకు గురై పరుగులు తీశారు ఇంతకు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు రైల్వే అధికారులు వాగన్లను తొలగించి ట్రాక్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లకు అంతరాయం కలిగినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది కరోనా టీకా విషయంలో చైనా మరోముందడుకు వేసింది ఇప్పటివరకు సూది ద్వారా టీకాను ఇస్తుండగా ప్రపంచంలోనే తొలిసారి నోటి ద్వారా తీసుకున్న టీకాను పంపిణీ చేస్తుంది కరోనాకు విరుగుడుగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టీకాలని సూది ద్వారా ఇస్తున్నవే కావటం గమనార్హం చైనా మాత్రం తొలిసారి నోటి ద్వారా తీసుకున్న టీకాను అందుబాటులోకి తీసుకొచ్చి నిన్న షాంఘైలో పంపిణీ చేస్తుంది ఈ వ్యాక్సిన్ లో ఉండే ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ మొత్తం 20 సెకండ్లలోనే ముగిస్తుంది ఇప్పటికే వ్యాక్సిన్ ను పంపిణీ చేసిన చైనా ఈ నోటి టీకాను బూస్టర్ డోస్ గా ఇస్తుంది నోటి ద్వారా టీకాను తీసుకోవడం వల్ల వైరస్ శ్వాసనాళంలోకి వెళ్ళకముందే అంతం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు చైనాకు చెందిన కాన్సినో బయోలాజిక్స్ ఈ టీకాను అభివృద్ధి చేసింది చైనాతో పాటు హంగేరి పాకిస్తాన్ మలేషియా అర్జెంటీనా మెక్సికో దేశాలు ఈ టీకాకు పరీక్షలు నిర్వహించింది ఈ టీకాకు చైనా సెప్టెంబర్లోనే అనుమతి ఇచ్చింది దీంతో తాజాగా పంపిణీ మొదలైంది పార్టీ మారితే డబ్బు కాంట్రాక్ట్లు ఇస్తామంటూ తమను కొందరు ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారంటూ ఆపరేషన్ ఆకాష్ గుట్టు రట్టు చేసిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు కుట్రను బయటపెట్టిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పినపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు తదితరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత రాత్రి ప్రగతి భవన్లో అత్యవసరంగా సమావేశమయ్యారు వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం దుర్గం చెరువు గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కింది భాగంలో వాటర్ లీకేజ్ కావడంతో గ్రామస్తులు రోగాలకు గురయ్యే పరిస్థితి ఉంది మిషన్ భగీరథ అధికారులు వాటర్ లీకేజ్ కాకుండా చూడాలని గ్రామస్తులు కోరారు
ప్రజలకు సుపరిపాలన అందించడానికి త్వరలోనే నూతన మండలాన్ని ప్రారంభించి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా ఆర్టీఓ అనంతరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా మిడితోటి మండలం అక్బర్పేట్ గ్రామంలోని అతిథి గృహంలోని ఏర్పాటు చేయనున్న తహసీల్దార్ కార్యాలయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్బర్పేట భూంపల్లి నూతన మండలం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివిధ రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని త్వరలోనే మండలాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, స్థానిక సర్పంచ్ స్వరూపాబుచ్చయ్య, తహసీల్దార్ ఉదయశ్రీ పాల్గొన్నారు. డేట్ ఇస్తే ఇనాగ్రేషన్ రెడీ ఉండడానికి ఏర్పాట్లు కొనుక్కోవచ్చు. కొత్త సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బీజేపీ టిఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దుబ్బాక ఎమ్మెల్యే మంత్రులపై అసభ్యకరంగా మాట్లాడారని నిరసిస్తూ టిఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే దిష్టి బొమ్మని దగ్ధం చేయడం నిరసిస్తూ బీజేపీ నాయకులు కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. గమనించిన టిఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కార్యకర్తలు చేపట్టే కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మహిళలు, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఇరు పార్టీల మధ్య సుమారు 2 గంటల పాటు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు 2 పార్టీల కార్యకర్తలను అదుపు చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే సహించేదే లేదని సర్పంచ్ స్వరూప బుచ్చయ్య హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్పేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న రామలింగేశ్వర వెంచర్ యజమానులు ఎలాంటి అనుమతులు గ్రామ పంచాయతీ నుండి తీసుకోలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ నుండి నోటీసులు పంపినప్పటికీ యజమానులు పెడచెవిన పెట్టి పనులు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులతో కలిసి అక్రమంగా వెంచర్ నిర్మాణం చేస్తుండటంతో కనీలను ధ్వంసం చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే సహించేదే లేదని హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేని వెంచర్లు ఎవరు కూడా ఫ్లాట్లను కొనుగోలు చేయవద్దని సూచించారు. అనుమతి లేని వెంచర్లలో ప్రజలు ఫ్లాట్లు కొనుగోలు చేసి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. అక్బర్పేట గ్రామంలో మరి రామలింగేశ్వర వెంచర్ ఇక్కడ చేసి ఉన్నారు. మరి గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా వెంచర్ చేసిరు. మరి గ్రామ పంచాయతీ నుండి పర్మిషన్ తీసుకో చర్య తీసుకుంటామని మేము మనవి చేస్తున్నాం. మరి ఏమాత్రం కూడా ఇంత నిర్లక్ష్యంగా మమ్మల్ని పక్కన పెట్టి చేస్తారంటే కూడా మేము కూడా చర్య తీసుకుంటాము. మమ్మల్ని ఎవరైతే హెచ్చరించి మమ్మల్ని లోపల పెడతామన్నారో వాళ్ళనే మేము లోపటేయాలని మేము ఈ పని మేము ఆపర్ చేయడం కూడా జరిగింది. ఎలాంటి అనుమతి లేకుండా అయ్యో ప్రవీణ్, గ్రామ పంచాయతీ ఎలాంటి అనుమతి లేకుండా పాలకవర్గం మొత్తం గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా పరిధిలో రామలింగేశ్వర ఇంక్లేవ్ వారు గ్రామ పంచాయతీ అనుమతి రాకుండానే కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది. వీటిపై ఇదివరకే మేము యాక్షన్ తీసుకొని నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా ఇలాంటి పర్మిషన్ లేకుండానే మళ్ళీ పని ప్రారంభించినందున ఈ పని పాలకవర్గం అందరు కలిసి ఈ పని ఆపడానికి ఇవాళ వచ్చి వాళ్ళని ఖచ్చితంగా అనుమతులు వచ్చిన తర్వాతనే కార్యక్రమాలు మొదలు పెట్టవలసిందని మరొకసారి తెలియజేస్తాం. మా గ్రామ పంచాయతీ పరిధిలో గల ఈ రామలింగేశ్వర ఇంట్లు ఏదైతే వెంచర్ చేసారో అది మా గ్రామ పంచాయతీ అనుమతి లేదు కాబట్టి మేము అందరం మా పాలకవర్గం అందరం వచ్చి ఈ వెంచర్ యొక్క అన్ని వెంచర్ కొలగొట్టడం జరిగింది. అక్బర్పేట గ్రామ పంచాయతీ పరిధిలో రామలింగేశ్వర వెంచర్ అని పేరు పెట్టుకొని
ఈ వెంచర్ను నిర్మాణం చేసుకోవడం సరైన పద్ధతి కాదు. ఎలాంటి అనుమతి లేకుండా గ్రామ పంచాయతీ పరిధిలో వీళ్ళు కొంతమంది అక్రమాస్తులు ఈ వెంచర్ గోడను కట్టి నిర్మాణం చేస్తున్నారు కాబట్టి దీనికి ఎలాంటి అనుమతి రాకుండానే వీళ్ళు అక్రమంగా చేసడం సరైన పద్ధతి కాదని చెప్పి ఈ వెంచర్ వేసిన యజమానికి హెచ్చరికిస్తున్నాం. టీఆర్ఎస్ నాయకులను ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసిన సంఘటన దుబ్బాకలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి పోలీసులు టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేయడం సరైనది కాదని టీఆర్ఎస్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని హెచ్చరించారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఓటమి చెందుతుందని మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అన్నారు. ఇప్పుడు భూంపల్లి పోలీస్ స్టేషన్ కు మా యొక్క చైర్మన్ గారిని కౌన్సిలర్ గారిని దుబ్బాక ముఖ్య నాయకులు తీసుకురావడం జరిగింది. మరి ఈ యుద్ధ వాతావరణం చరమగీతం పాడాలంటే దీని సమాప్తం కావాలంటే నేను ఒకటే మీకు అల్టిమేటం చెప్పిన 24 గంటల లోపల మీకు అవకాశం ఇచ్చిన మీరు నిన్న మాట్లాడినటువంటి భాష నిన్న మాట్లాడినటువంటి తీరు చాలా దురదృష్టకరంగా ఉన్నది. ఇలా మేధావులు ప్రజాస్వామ్యవాదులంతా కూడా ముక్కు మీద ఏలోసుకునే విధంగా ఉన్నది. దయచేసి యుద్ధ వాతావరణం పోవాలి, మరి శాంతియుత వాతావరణం ఉండాలి, మరి దుబ్బాక నియోజకవర్గం మంచిగా ఉండాలి. 3 పూలు 6 కాయలు అంటే నేను 24 గంటల సమయం లోపల నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రఘునందన్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. కనీసం పైసలు ఇవ్వని చెప్పేసి ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ పైసలు ఇప్పిస్తా, ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా పైసలు ఇప్పిస్తాను. ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఆ అన్ని హామీలను మీరు మునుగోడు నుంచి రాగానే మీకు గుర్తు చేస్తాం బిడ్డ. లేని పక్షంలో మీ అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ హామీలన్నీ కూడా మీతో నెరవేర్చేదాకా మేము విశ్రమించబోము. మీరు వెంటనే ఏవైతే కామెంట్స్ చేసిరో మంత్రివర్యుల పైన వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక శాఖ నుంచి మీకు గట్టిగా హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని వెంటాడదాం, వేటాడదాము. మిమ్మల్ని క్షమాపణ అయిపోయిన వరకు కూడా మేము ఊరుకోమని హెచ్చరిస్తున్నాం బిడ్డ. దుబ్బాక ఎమ్మెల్యే కబర్దార్. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామంలో బుధవారం ఎస్ఐ సంతోష్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య సైబర్ నేరాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకు లావాదేవీలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు నేరాలు చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత వివాహాలు చేయాలని, బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అమ్మాయిలను వేధింపులకు గురి చేస్తే 100కు డయల్ చేయాలని తెలిపారు. 2-వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ ఆర్సి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి హెల్మెట్ ధరించాలని, మైనర్లకు బైకులు ఇవ్వరాదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతు తండ గ్రామంలో నిన్న జరిగిన మునుగోడు నియోజకవర్గంకి సంబంధించిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంకి వెళ్లి వస్తున్న బస్సు ఆంబోతు కార్తిక్ గోవింద్ లోయలోపల్లి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని వస్తున్న సమయంలో మీటింగ్ నుండి వచ్చే బస్సు డ్రైవర్ తప్పతగ్గి ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కార్తిక్ మరణించాడు. గోవింద్ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని బహుజన సమాజ్ పార్టీ ఇబ్రాహీంపట్నం ఇన్ఛార్జి పలాటి రాములు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దండే రామ్రెడ్డి, సిపిఎం పార్టీ పగడాల యాదయ్య, ఆంబోతు తండ సర్పంచ్ రఘు మరియు గ్రామస్తులు పాల్గొని 26 తారీఖు సాయంత్రం 6:30 నుండి 27 తారీఖు వరకు ఎలాంటి స్పందన ప్రభుత్వం నుండి రాలేదు. వెంటనే రావాలని ధర్నా నిర్వహించారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సంబంధించి తాగిందా తాగలేదా అనేటువంటి టెస్ట్ కూడా పోలీసు వాళ్ళు చేయాలి కాబట్టి ఏంటని చెప్పనంటే
అక్కడ ఉన్నటువంటి కార్పు ఏదైతే ఆర్టీసీ బోర్డు ఏదైతే ఉందో ఆర్ఎం గారు ఇక్కడికి వచ్చారంటున్నాడు, డిఎం గారు వచ్చారంటున్నారు. కానీ ఆ డిఎం గారు ఆర్ఎం గారు ఉన్నటువంటి డ్రైవర్ని ఎంబడే అరెస్ట్ చేసి ఆయన సంబంధించినటువంటి తాగిందా తాగలేదా, ఆయన సోయిని నడిపించిందా సోయి లేక నడిపించిందా, స్ప్రో ఉండి నడిపించిందా స్ప్రో లేక నడిపించిందా, ఈ రకంగా ఏంటంటే రోడ్ల మీద ఉన్నటువంటి వ్యక్తులను చూడకుండా ఆ రకంగా ఏంటంటే ఈ రకంగా ప్రమాదానికి గురి చేయడం అనేటువంటిది ఆ డ్రైవర్ మీద మరి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు ఏదైతే కార్తీక్ చనిపోయిందో కార్తీక్ తండ్రి ఉన్నటువంటి గోవింద్ కూడా ఈరోజు బతుకుతాడా చచ్చిపోతాడా అసలు ఏ రకంగా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు హాస్పిటల్కు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడితే చెప్తున్న మాట్లాడంటే చెవులకెళ్ళి రక్తం కారుతుందని చెప్తున్నారు, రెండు కాళ్ళు విరిగిపోయాయి అని చెప్తున్నారు. ఆయన బతికొస్తున్నటువంటి గ్యారెంటీ కూడా లేదనేటువంటి మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇలాంటి యాక్సిడెంట్లో జరిగినప్పుడు వెంటనే ఆర్టీసీ అధికారులు వచ్చి స్పందించి ఆ కుటుంబానికి పేద కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గోవింద్కి ఎలాంటి భూమి లేదు, గోవింద్ కుటుంబానికి ఎలాంటి కనీసం ఉద్యోగాలు లేవు, మరి ఉద్యోగాలు లేవు, ఇక్కడ భూములు లేవు. ఆయన చేస్తున్నది ఏంటంటే ఆటో తీసుకొని ఆ రకంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. దీని పేద కుటుంబంలో పుట్టినటువంటి కుటుంబం ఈరోజు ఆయన కాలిగడం ఆయన చెవులకి రక్తం కారడం ఎదిగినటువంటి కార్తీకు చనిపోవడం ఈరోజు ఏంటంటే కుటుంబాన్ని రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకని ఏదేమైనా ఇప్పుడు ఆ కుటుంబం సంబంధించినటువంటిది ఏది ఉందో ఆ కుటుంబానికి ఆర్టీసీలో వాళ్ళకి సంబంధించిన తల్లి పేరు ఏం పేరు, వల్లి, వల్లికి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి. వల్లికి ఉద్యోగం ఇవ్వాలి, అవుతా నడిపించాలంటే ఇప్పుడు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగంతో పాటు ఇప్పుడు కనీసం ఏంటంటే 50 లక్షల రూపాయలు సంబంధించినటువంటిది ఎక్స్గ్రేషన్ గవర్నమెంట్ ప్రకటించాలి. దాంతోపాటు ఇన్సూరెన్స్ ఆర్టీసీ బస్సు కాబట్టి ఇన్సూరెన్స్కి వచ్చేటువంటి డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులు కూడా ఎంత ఇన్సూరెన్స్ వస్తే అంత డబ్బులు ఇప్పించేటువంటి కార్యక్రమం జరగాలి. కార్తీక సోమవారం మొదటి రోజు బుధవారం కావటంతో కొండపిలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో మణికంఠుడికి భజన కోలాటాల మధ్య అయ్యప్ప స్వామికి పడిపూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కొండపి ఎస్ఐ రామకృష్ణ మాలధారణ ధరించి పడిపూజలో పాల్గొన్నారు. పడిపూజలో సుమారు 500 మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప భజనలతో ఆలయం ప్రాంగణం మారుమోగిపోయింది. గురుస్వామి రామారావు మాట్లాడుతూ ఈ సంవత్సరం అధికంగా 14 మంది కన్యస్వాములు మాలలు ధరించారని తెలియజేశారు. ఈ 41 రోజులు భక్తి శ్రద్ధలతో రోజు నిత్యం భజనలతో గుడిలో కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు. బెల్లం ఎగుమతులలో దేశంలోనే 2వ స్థానంలో నిలిచిన అనకాపల్లి బెల్లం మార్కెట్ నేడు దయనీయ స్థితికి దిగజారింది. ఒక పక్క అధిక వర్షాలు, మరోపక్క బెల్లం.
రైతులపై ప్రభుత్వ అధికారుల ఆంక్షలతో బెల్లం ఉత్పత్తికి ఆటంకంగా మారింది. గత ఏడాది అక్టోబర్ నాటికి 11,200 బెల్లం దిమ్మలు మార్కెట్కు చేరుకగా నేడు సగానికి పైగా దిగుమతులు తగ్గిపోయాయి. ఇందుకు ప్రధాన కారణాలు బెల్లానికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం ఒక పక్కైతే, మరోవైపు నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో అధికారులు ప్రత్యేకంగా నల్ల బెల్లంపై దృష్టి సారించారు. నల్ల బెల్లం కారణంగా సారా తయారీ ఎక్కువగా ఉందని భావించిన అధికారులు బెల్లం వర్తకులపై ఆంక్షలు కఠినతరం చేశారు. దీంతో రైతుల వద్ద నుండి బెల్లం కొనుగోలుకు వెనకడుగు వేయడంతో రైతులు పండించిన బెల్లాన్ని ఏ విధంగా అమ్మి సొమ్ము చేసుకోవాలో తెలియక ఈ ఏడాది చెరుకు పంట సాగును తగ్గించుకుంటూ వచ్చారు. దీంతో బెల్లం తయారీ శాతం గణనీయంగా పడిపోయింది. నల్ల బెల్లం కేవలం సారా తయారీ కోసం మాత్రమే ఉపయోగిస్తారని అవగాహన లేని ఆలోచనతో అధికారులు ఒక పక్క బెల్లం వర్తకులపైన మరోవైపు రైతులపైన ఆంక్షలు విధించడంతో ఈ ఏడాది బెల్లం దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. మరోపక్క వచ్చిన బెల్లానికి గిట్టుబాటు ధర లేకపోవటం మరో కారణం కాగా, గత నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బెల్లం తయారీకి ఆటంకాలుగా మారాయి. నల్ల బెల్లంపై ఆంక్షలు సడలించి బెల్లానికి సరైన గిట్టుబాటు ధర కల్పించుకుంటే దేశంలోనే ప్రసిద్ధి కంచిన బెల్లం మార్కెటు మనుగూడ కష్టతరంగా మారనున్నది. దీనిపై ఆధారపడ్డ వ్యాపారాలు, రైతులు, కొలగాళ్లు భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారనుంది. ప్రభుత్వం తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మార్కెట్ కమిటీ అనకాపల్లి మార్కెట్ కమిటీకి సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే అనకాపల్లి మార్కెట్ కమిటీ మన జాతీయ స్థాయిలోనే 2వ స్థానంగా గుర్తింపు పొంది ఉన్న మార్కెట్ కమిటీ. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సీజన్లోని అనుకుంటే అక్టోబర్ నెలకి లాస్ట్ ఇయర్ గత ఏడాది అక్టోబర్ నెలకి 11,200 దిమ్మలు వచ్చినట్లయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సీజన్లోని అక్టోబర్ నెలకి 6,620 దిమ్మలే వచ్చాయి. అయితే దీనికి కారణం ఏంటంటే ప్రజెంటు ప్రస్తుతానికి ఈ నెల రోజులు బట్టి వర్షాలకు ప్రభావం ఒకటి, తర్వాత రైతుకు సరైన బెల్లం మీద రైతుకు సరైన మద్దతు ధర లేకపోవడం, వాళ్ళ యొక్క కూలీ ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోవడం, దానివల్ల కొద్దిగా ఈ బెల్లం మార్కెట్ యార్డ్కి రావడం కూడా తగ్గింది. అయితే ప్రజెంట్ ఏంటంటే వాళ్ళందరూ కూడా అడిగేది ఏంటంటే బెల్లానికి సరైన మద్దతు ధర ఉండాలి, గవర్నమెంట్ నుంచి మాకు మద్దతు ధర ఉండాలి, అలా అయితేనే బెల్లం కూడా మనకు అరైవల్స్ కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. అటు రైతు కుటుంబాలు కానీ అలాగే ఇక్కడి వాటి వర్తకులు కానీ కూడా అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి మన ఆ మార్కెట్ యార్డ్లోకి మన అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు అడ్వైజర్ గారు వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. అయితే అదేవిధంగా మరి మద్దతు ధర కూడా బెల్లానికి మద్దతు గవర్నమెంట్ నుంచి వస్తుందనే ఆశతోనే ఉన్నాము మేము. అంతేకాకుండా ఈ రైతులకు కూడా ఏంటంటే ఈ బెల్లం యొక్క ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ బెల్లం నల్ల బెల్లం కూడా ఓన్లీ సారా తయారు చేయడానికే ఉపయోగిస్తున్నారు, ఇది ఏ రకంగానూ ఆడించకూడదు తయారు చేయకూడదు అని కూడా ఒక కొలగల సంఘం సెక్రటరీని ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ యార్డ్లో అయితే మాకు ఎరావల్స్ విపరీతంగా తగ్గిపోయాయి. గతంలో ఈ టైం కల్లా ఇంచుమించులో రోజు 4,000-3,000 దిమ్మలు వచ్చాయి, ఇప్పుడు కనీసం 1,500-2,000 లోపు వస్తున్నాయి. కారణం ఏంటంటే రైతు చెరుకు పండించడానికి ముందుకు రావటం లేదు, విపరీతంగా కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి కూలీలు దొరక్క విపరీతంగా పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి. దాని మీద చెరుకు సరిగ్గా సప్లై చేయక వేయకుంటున్నారు. దాని మీద ఆధారపడ్డ కార్మికులని దీని మీద పడిన ఆధారపడిన వాళ్ళు అందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. రోజుకి కనీసం 100 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితి ఈ మార్కెట్లో పనిచేసిన కార్మికులందరికీ వస్తుంది. ఇంకా రెండో పని లేక ఏ కార్మిక ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి వచ్చి ఉండడం వల్ల ఎప్పటి నుంచో ఉపాధి 30 సంవత్సరాల నుంచి ఇంటి మీదే ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి దీన్ని వదిలేక మేము ఏదో అలా బతుకుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. విపరీతంగా అప్పులు చేసుకొని మేము జీవనోపాధి గడిపిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వారు దీంట్లో చాలా ఎక్కువ ఖాళీ స్థలాలు ఉన్నాయి, గిడ్డంగిలు కట్టించి మాలాడు కార్మికులందరికీ కూడా దాంట్లో వివిధ రకాల సరుకులు తెప్పించి మా జీవనోపాధికి తోడ్పడతారని కోరుతూ బెల్లం పంట పెరగాలంటే మార్కెట్ కమిటీ వాళ్ళు విపరీతంగా పైకి వెళ్ళి మొత్తం అందరికీ అడ్వర్టైజ్మెంట్ చేసి మళ్ళీ దాని మీద ప్రోత్సాహంగా ఏదో గవర్నమెంట్ కూడా దీని మీద సరైన ఇది ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తే ఎరవలసి మరీ పెంచుతారు తప్ప లేదనుకో. పోయిన తూపు సరిగ్గా పంట వేసే టైంకి నల్ల బెల్లం తగులు రావడం వల్ల చాలామంది ఇంక బెల్లం తగులతో మేము పడలేమని చెప్పేసి బెల్లం చెరుకు పంట తగ్గించారు.
కాబట్టి రానున్న రోజుల్లో ప్రభుత్వం వారే అడ్వర్టైజ్మెంట్ చేసి బెల్లానికి ఎటువంటి ఇబ్బంది లేదు బెల్లం పట్ల ఇవి బులెటిన్ అప్డేట్స్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.